ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శుక్లాం శుక్లవిలేపమాల్యవసనాం శుక్లేందుశోభాననాం శుక్లాంభోజ నివాసినీం కరతలా శుక్లప్తలక్ష్మీ ఫలాం అక్లాంతిక్షమదీనపాలనకలా మక్లేశ సౌకర్యద సౌకర్యదాం వైక్లభ్యాంతకజీవకారుణికతాం సరస్వతీం భావయే. సభకు నమస్కారం. భారత భారతి అక్షరార్చన వాక్స్థరి సమూహం సంయుక్తంగా నిర్వహిస్తున్న స్వీయ కావ్య పరిచయం 21వ భాగానికి పెద్దలు శ్రీ బులుసు వెంకటేశ్వర్లు గారి నీలమోహనం కృతి 7వ భాగానికి పెద్దలందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు మాన్యులు బులుసు వెంకటేశ్వర్లు గారు తన పద్య కావ్యం నీలమోహనం నుంచి మిగతా పద్యాలు మనకు పరిచయం చేస్తూ కావ్య పరిచయం చేస్తారు. వారిని ఆహ్వానిస్తున్నాం ప్రసంగించడానికి. అయ్యా మీరు ఆరంభించవచ్చు. సార్ కొంచెం సౌండ్ తక్కువ ఉంది, మీది సౌండ్ తక్కువ ఉంది. ఇప్పుడు వినపడుతుందా సార్? ఇప్పుడు వినపడుతుంది సార్. ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. మనం 50 పద్యాలు పూర్తి చేసుకున్నాం. ఇవాళ 51వ పద్యం దగ్గర నుంచి మళ్ళీ మొదలు పెడతాం. కొంచెం సిస్టమ్ కి ఏమైనా దూరంగా ఉన్నారా మీరు? లేదే, దగ్గరగా ఉన్నాను. బాగా కొంచెం సౌండ్ తక్కువ వినపడితే నీకు ఏమిటో అని చూస్తున్నా. లేదు, బానే ఉంది. కానివ్వండి. బానే ఉందా? సరే సరే, కానివ్వండి సార్. నాకు బాగానే ఉంది. సరే సార్. అమెరికాకు వినపడుతుంది అంటే ఇంతకన్నా ఇంకెక్కువ ఫుల్ సౌండ్ పెట్టాను. పర్వాలేదు, బాగుంది సార్. ఇంకా అవసరం లేదండి, చక్కగా ఉంది. సరే, ఇవాళ నుంచి చదవబోయేటువంటి పద్యాలు కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని రాసి, అంటే బాగా గాఢంగా ఆలోచించి లోతుగా రాసిన పద్యాలు మనం కొన్ని చూసాము. కొద్దిగా చిన్న చమత్కారంతో కొంచెం అర్థమయ్యేటట్లుగా ఉండే పద్యాలు కూడా కొన్ని దీంట్లో ఉన్నాయి నీలమోహనంలో. అవి ఇవాళ దాంట్లో ఒక పద్యాన్ని ఈరోజు చదువుతాం. స్థిర నిష్టం భుజించే తల్లి వరలక్ష్మి భక్ష్యభోజ్యాల నోగిరమర్పించను గోపబాలుడవి నాకేయంతు కేల్సాచి పల్లెరము గైకొనిపోయే దేనుగుల పోలిపే సప్రేమ తచ్చిరమున్మూర్ఖని తల్లి గర్రుమని త్రేచం వారికేమైనదో. ఇది పద్యం. అన్ని చిన్న చిన్న వాక్యాలు ఒక చిన్న కథానికకి సరిపోయేంత నేపథ్యం ఉన్నటువంటిది ఈ పద్యంలో చెప్పవచ్చు. వరలక్ష్మి పూజ చేసింది యశోద. చేశాక వరలక్ష్మీదేవికి అనేకమైనటువంటి పదార్థాలు, మధుర పదార్థాలు అన్నీ కూడా వండి నైవేద్యం పెట్టింది. పెడితే ఈ లోపల అల్లరి చేసేటువంటి ఈ గోపబాలుడు శ్రీకృష్ణుడు ఆ పల్లెని మొత్తం పట్టుకుని పరిగెత్తుకుని పోయాడు. ఆయన వెనకాల యశోద కూడా పోయి ఏం చేస్తున్నాడు ఈయన? చెరువుల కోలి మేపే. అక్కడ ఉన్నటువంటి దొడ్డి వైపున ఉన్న ఆవులకి ఈ పళ్ళెం అంతా పెట్టి ఈ మధుర పదార్థాలన్నీ వాటికి తినిపించుతున్నాడు. ఆవిడ గుమ్మంలో నిలబడి చాలా ప్రేమగా చూస్తుంది శ్రీకృష్ణుడు చేసి. సప్రేమ తచ్చిరము మూర్కొనే తల్లి తినిపించడం అయ్యాక ఆవుడికి ఆ కొడుకుని దగ్గర తీసుకుని వాడిని శిరస్సు మూర్ఘ ఆగ్రహణం చేసి కౌగలించుకుంది యశోద. వీడికి ఇంత చిన్న కుర్రాడికి ఇంత బుద్ధి ఎక్కడొచ్చిందిరా అని ఆవిడ చాలా ముచ్చటపడింది. వీడు ఇంకా ఏం తినలేదు కదా మరి. ఆవిడ కౌగుట్లో ఉండగానే, తల్లి కౌగుట్లో ఉండగా వీడు గొర్రు గర్రుమని తేంచాడు. ఏదో బాగా కడుపు నిండా తినేసినటువంటి వాడు తృప్తిగా తేంచినట్టు తేంచాడు. వీనికి ఏమైనదో అన్నాడు కవి. వీడికి ఏమైంది?
ఆవులన్నీ కడుపు నిండా తిన్నాయి నైవేద్య పదార్థాలు. శ్రీకృష్ణుడు ఏమోత్తరించాడు, స్థిర నిష్టం భరించే తల్లి వరలక్ష్మి భక్ష్య భోజ్యాల నోగిన వర్తించను గోపాలుడవి నాకే ఎందుకేలు సాచి పండరము కైగొని పోయే జనువుల కోలి మేపే సప్రేమ దచ్చిరము మూర్పుని తల్లి గర్రుమని ప్రేచం వాళ్ళు ఏమైనదో. వీడికి ఏమైందయ్యా, వీడు వీడి కడుపు నిండినట్టు వీడు తేంచాడు. ఈ వ్యంగ్యాన్ని చెప్పకుండా ఉంటే చాలా అందంగా ఉంటుంది, కానీ చెప్పగలపదు కానీ చెప్తూ ఉన్నా. సకల ప్రాణులకి కడుపు నిండికి, ఆకలి చల్లారికి, భగవంతుడికి కడుపు నిండినట్టు. సాధారణంగా మన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుడికి పెట్టేటువంటి ప్రసాదాన్ని తామే తింటున్నారు. అంత ప్రశస్తం కాదు. పెద్దలను అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఆ ప్రసాదం కొంచెం మనం నోట్లో వేసుకొని మిగతాదంతా ఎవరికైనా పెట్టాలి, ఆకలితో ఉన్న వాళ్ళకు, లేకపోతే తన అభినిషితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు, సాచిన వాళ్ళకు పెడితే. అందరూ ఎందు పరమాత్ముని దర్శించాలనే ఉన్నతమైన లక్ష్యాన్ని మనసులో పెట్టుకున్నటువంటి భక్తులు దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొడితే నాకు అరచక్క దాంట్లో వస్తుందని తాపత్రయపడతాడా? కరమొక్క నాకు వస్తుంది ఎవరిని అడుగుతాడా? ఇచ్చాక వీడు ఒక్కడే తింటాడా? తింటే ఆనందం ఏముంది అది? కాబట్టి భగవంతుడి దృష్టిలో తమ అన్ని ప్రాణులు కూడా ఆయనకి యొక్క సంతానమే కనుక, ఆయన సృష్టి కనుక ఆవులకి పెట్టాడు ఆయన. ఈ గోవు మనకి చాలా పూజ్యమైనది. మత్తెళ్ళు కట్టుకుంటే ఆ గోవే ముందు అడుగు పెడుతుంది ఆ ఇంట్లో. తెల్లారి లేవగానే గోవుకి నమస్కారం పెడతారు మన వాళ్ళు. ఇంకా గోవుతో అనేకమైన ఇప్పుడు సైంటిస్టులు కూడా ఇంకా ఎన్నో చెప్తూ ఉన్నారు ఆవు వల్ల ఉపయోగాలు. సరే, వ్యవసాయ ఆధారితమైనటువంటి దేశంలో గోవుని ఎలాగా పూజ? అది లక్ష్మీదేవి. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం చేసి ఈ విగ్రహానికి పెట్టినటువంటి నైవేద్యము శ్రీకృష్ణుడు పట్టుకెళ్ళి ఆవులకి పెట్టడం ద్వారా యశోదకే కాకుండా ఇప్పుడు మనందరికీ కూడా ఒక పాఠాన్ని నేర్చుకున్నాడు ఆ చిన్న ఉపాధ్యాయుడు లాంటివాడు. చిన్న వయసులో ఉన్న ఉపాధ్యాయుడు బాలగోపాలుడు ఈ పనిచేశాడు. కాబట్టి గోవులను ఎవరైతే ప్రేమగా చూస్తారో వాళ్ళకి ఆనందం నిండుతుంది. ఆ ఇంట్లో, ఆ దేశంలో గోవుని గౌరవించేటువంటి దేశంలో సుభిక్షంగా ఉంటుంది, ఆనందం ఉంటుంది అంటూ పరమార్థమైన ఒక చిన్న చమత్కారాన్ని ఈ పద్యంలో నిక్షిప్తం చేయడం జరిగింది. ఇది ప్రతిరోజు ఒక పద్యం రాసి ఒక వంద రోజుల పాటు రోజుకు ఒక్క పద్యమే రాసి నేను ఒక సాహిత్య వేదిక సిరికోన అనే సాహిత్య వేదికలో పెడుతూ ఉన్నప్పుడు నిజంగానే వరలక్ష్మి వ్రతం వచ్చింది. ఆ రోజుని ఏం రాయాలి అని ఆలోచించి ఈ కల్పన చేయడం జరిగింది. ఇట్లా ఒకటి రెండు ఆ సమయోచితమైన కల్పనలు కూడా ఈ దీంట్లో ఉన్నాయి. ఈ నీలమోహనం తర్వాత పద్యం చూద్దాం. అంబారావముల ఆదకం శృతులకు ఆహ్లాదైక వైతాళికారంభ స్వాగత గీతులై వరళ నిద్రం వీడి గోస్వామి రక్తాంభోజ ప్రతిమాన కాంతుల కరాగ్రంబు శ్రీగాంచి నిస్తంభోద్విఘ్నత వష్టరక్షకరు జంభారి బ్రంభోడిగం. ఈయన నిద్రపోయి లేవగానే మొట్టమొదటి చేసి పని ఏంటంటే అరచేయి చూసుకుంటాడు. అరచేతిలోని శ్రీని చూస్తాడు. కరాగ్రే వసతే లక్ష్మి అన్నారు కదా అని. కాబట్టి ఇది కొంతమందికి ఇప్పటికే ఉండేటువంటి ఒక సదాచారం. నిద్రపోయి మొట్టమొదట మేల్కన్నప్పుడు తమ చేతిలో శ్రీకారాన్ని చుట్టుకోవడం, దాన్ని దర్శించడం, లేదా శ్రీని భావించుకోవడం, ఇది మన భారతీయులలో ఉన్నటువంటి ఒక సదాచారం. కాబట్టి ఆ తర్వాత మళ్ళీ దినచర్య ప్రారంభం. అంబారావములాదటలకు ఆహ్లాదేగ వైతాళికారంభ స్వాగత గీతులై నిద్రపోతూ ఉండేటువంటి గోప కుమారుడికి ఓష్ఠజాల నుండి ఆ ఆవులు ఉన్నటువంటి బొట్టు నుండి అంబారావాలు వినిపిస్తూ ఉంటాయి. అవే ఈయనకి వైతాళిక ఆరంభ స్వాగత గీతులుగా ఉంటాయి. వైతాళికులు అంటే నిద్రలేపేవారు అని అర్థం. అంచేత లేనాయన శ్రీకృష్ణ ఎవరో పాడుతున్నట్టు ఆ ఆవుల యొక్క శబ్దాలు అంబారావాలు వినిపిస్తూ ఉంటే లేస్తూ ఉంటాడు ఆయన. అవి ఉదయమే అంబారావాలు చేస్తూ ఉంటాయి. శ్రీకృష్ణుడికి అవే మేలుకొలుపులుగా ఉంటాయి.
ఆయన లేచి ఈ గోస్వామి అన్న అయ్యింది. గోవులకు స్వామి, గోవులు అంటే గో శబ్దానికి ఇంద్రియాలు కూడా అర్థం ఉన్నాయి కనుక మన ఇంద్రియములు అన్నిటికీ కూడా అధికారి ఆయన. గోస్వామి ఏం చేస్తున్నాడు, రక్తాంబోజ ప్రతిమాన కాంతుల కరాగ్రం వందు శ్రీగా నుంచి. ప్రతిమానం అంటే పోలిక, ఉపమ. రక్తాంబోజము ఎర్రని తామర పువ్వు వంటి అరచేతు కరాగ్రం వందు అరచేతి పైన పైభాగం శ్రీగాంచి లక్ష్మీదేవిని చూశాడు. కరాగ్రే వసతే లక్ష్మీ అని ఇంతకుముందు చెప్తున్నాను కనుక ఆ అరచేతిలో లక్ష్మీదేవిని చూసి తర్వాత వెంటనే ఈయన చేసేటువంటి పని ఏమిటంటే నిస్తంభోద్విగ్నత ఏ మాత్రం బద్ధకం లేకుండా వెంటనే ఉత్సాహంగా గోష్ట రక్షకరు జంభారి దంభో నీగన్. జంభార్ అంటే ఇంద్రుడు, దంభోడు అంటే వజ్రాయుధం. ఇంద్రుని చేతిలో ఉన్న వజ్రాయుధం అంత స్థిరమైనటువంటి సంకల్పం, అంత గట్టి సంకల్పంతో గోవుల దగ్గరికి పరుగు తీస్తాడు. మొట్టమొదట మరి గోస్వామి అని చెప్పాను కదా, అంచేత శ్రీకృష్ణుడు మనసం దిగ్గాని కళ్ళు తెరవగానే లక్ష్మీదేవిని చూడడము, ఆ తర్వాత ఈ లక్ష్మీదేవికి అపర అవతారములైనటువంటి గోవుల మంద, గోవులు ఆవుల దగ్గరికి వెళ్ళి వాటి యొక్క రక్షణ, వాటి వ్యవహారాలు, వాటి పరిపాలన, వాటిని మెట్లు చూస్తూ ఉంటాడు. స్వామి అంత గోపాల ప్రియుడు, గోప్రియుడు అన్నమాట. ఆయనకి చిన్నప్పటి నుంచి గోవులంటే అంత ప్రేమ. నిద్రపోయి లేవగానే మెడుకు రాగానే ఆయన మొట్టమొదట ఆలోచించేది ఏమిటి, గోవుల యొక్క రక్షణ. ఈ గోరక్షణ అనేది ఆ ఎర్రని పద్మకాంతుల యందు ఆ శ్రీని చూస్తూ ఉన్నాడంటే దాంట్లో చిన్న చమత్కారం ఉంది. ఇంకా ఏమిటంటే నేను అనుకునే చమత్కారం ఏమిటంటే ఇంకా లక్ష్మీదేవి చిటికనే వేరు ఇంకా పట్టుకోలేదు. ఇప్పుడు ప్రస్తుతం చేతిలోనే ఉంది ఆయన చేతిలో, లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఆయన చేతిలో ఉంది. త్వరలో రుక్మిణి అవతారంగా ఆయన యొక్క వేలు పట్టు చేతిలో ఉండేటువంటి అరచేతిలో ఉండేటువంటి మహిళకు, అరచేతిలోనే ఉన్నటువంటి మహిళకు చిటికెడ వేలు పట్టుకోవడం ఏం కష్టం కాబట్టి వస్తుంది. ఇంకా సమయం ఉంది దానికి. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు ఆయన అరచేతిలో ఉన్నది అని చెప్తున్నాం. లక్ష్మీదేవి వశమయ్యే ఉన్నది గోపవాలుడికి. అంబారాధము ఆదటం శృతులకు వీడి గోస్వామి రక్తాంబోజ ప్రతిమాన కాంతుల కరాగ్రం బంధు శ్రీగాంచి నిస్తంభోద్విగ్నత గోష్ఠ రక్షకరు జంభారి దంపోడి. తర్వాత 53 యదతోటలు చిగురించే శత్రువులు వర్షించన్ ప్రభాచంద్రిగలు కమలించముల చక్రవ్రాతములు దుర్మలమాతిశయ ప్రకంపన పటు ప్రాయము కప్పే నెమ్మది మృడయ్యే విరాగతం సుషిర సమ్రాగబంధముల. ఒక భక్తుడు శ్రీకృష్ణుణ్ణి భావించగా భావించగా ఆయన కాలం అంతా కాలస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడు ఆ కాల జ్ఞానం అనేదాన్ని ఋతువుల యొక్క రామణీయకత, ఋతువుల యొక్క సౌందర్యాన్ని ఆలంబనగా చేసుకొని పైకి చూస్తే కాలం గడుస్తున్నట్టు ఉంటుంది కానీ కాలం అనేక రకాల రంగులు పోతుంది, అనేక రకాల సౌందర్యాలు వెలార్చుతుంది. ఇవన్నీ కూడా శ్రీకృష్ణుడు యొక్క మనస్సులో ఉన్న సాక్షాత్కారంలోనటువంటి కాలస్వరూపుడైన శ్రీకృష్ణుడు తెలుసుకోవడము ఒక సాధకుడిగా వర్ణించండి. యదతోటలు గురించి మనస్సు అనేటువంటి ఉద్యానవనం చిగుర్లు వేసి సత్రూపలు వర్షించి ప్రభువు యొక్క కృపలు వర్షధారలైనవి ప్రభాచంద్రికలు కదలించను ఆయన యొక్క కాంతులు అనేటువంటి వెన్నెలను వ్యాపించాయి మనకు. విరహాగ్నితాపముల చక్రవ్రాతము రేగే, చక్రవ్రాతం అంటే సుడిగాలి. ఆయన ఆయన యొక్క స్మరణకు దూరమైనటువంటి సమయంలో ఆ విరహం అనేటువంటి అగ్ని, ఆ వేడి, ఆ తాపము అనేటువంటి సుడిగాలు వ్యాపించాయి మనకు.
కొంచెం భగవంతుడికి దూరమైన క్షణాల్లో సుడిగాలులు ఏర్పడతాయి. దుర్మద మోహాతిశయ ప్రకంపన పటు ప్రదేయము కప్పే ఇహలోక ఐహిక సంబంధమైనటువంటి వాంఛల పైన మనస్సు అప్పుడప్పుడు ప్రసరిస్తున్నప్పుడు, దిగజారుతున్నప్పుడు, ఉన్నత స్థాయి నుంచి ఆధ్యాత్మికత స్థాయి నుంచి దిగజారుతున్న సందర్భాల్లో మంచు కత్తినట్టుగా అజ్ఞానం తప్పు నెమ్మది మృడైరా మనస్సు వైరాగ్యం అనే భావన ఎందు ఒక మృడు వలె నిలుస్తున్నది ఒక్కొక్క సమయంలో. ఇవన్నీ కూడా సుశిర సమ్రాట్ రాగబంధములని. ఓ శ్రీకృష్ణ, వంశీ చేతిలో ఉండేటువంటి ఓ దైవమా, మురళి దాల్చిన వాడా, నీ యొక్క అనురాగ బంధముల వల్ల మనస్సు ఈ విధంగా ఉందయ్యా. అన్ని ఋతువులు కూడా మనస్సులోనే ఆవిష్కారం అవుతున్నాయి. చిగురించడము వసంతము, వర్షించడము వర్షకాలము, చంద్రికలు కదిలించడము శరదృతువు, విరహాగ్ని తాపములు రావడము కృష్ణము, అతిశయమైనటువంటి మంచు కప్పడము హేమంతము, మృడైపోవడము శిశిరము, ఈ కాల లక్షణాలు అన్నిటినీ కూడా భగవత్పరంగా చేసుకొని చెప్పినటువంటి పద్దెనిమిది. యద తోటలు చిగురించే శత్రువులు వర్షించిన ప్రభాచంద్రికలు కదలించను విరహాగ్ని తాపముల చక్రవ్రతములు రేగి దుర్మద మోహాతిశయ ప్రకంపన పటు ప్రాలేయము కప్పే నెమ్మది మృడయ్యే విరాగితం సుశిర సంభాగబంధముల. అంచేత స్వామి యొక్క వేణుగానము కాలస్వరూపంగా అనేకమైనటువంటి వైవిధ్యమైన సౌందర్యాలన్నీ మనస్సులోనే సాధకుడికి చూపిస్తున్నది. వసంతం ఎక్కడో చెట్లలో కాదు, ఆ సిద్ధి ఆ సాధకుని యొక్క మనస్సులోనే ఆవిష్కృతమవుతున్నది. వర్షాకాలము అక్కడే వస్తున్నది, అలాగే శరదృతువు, హేమంతము, శిశిరము, ఈ లక్షణాలన్నీ సాధకుడు కాలస్వరూపమైన భగవంతుడి యొక్క లక్షణాలను అనుసంధానం చేసుకుని అనుభవిస్తున్నాడు అని చెప్పడము ఇక్కడ కవి యొక్క ఉద్దేశంగా కనపడుతుంది. తర్వాత కొందాం. నిపుణత్వములులేమి క్షేత్రముల నందీభూత చతస్కమై అవమార్గంబుల బట్టి గోవిటకి గ్రాసల్ విడంబింప గాస పరిచ్ఛన్నములైన కూపముల పెల్చం కూలిపోకుండా నీ తపని అద్భుత వ్యత్రదండమును సంహరింపదే శ్రీకరాస. నైపుణ్యం లేదు ఈ గోవులకు, పాపం అవి తెలివైనవి కావు, ఏవో మేత ఎక్కడ దొరికితే అక్కడికి పరిగెత్తుకుపోతు నిపుణ నైపుణ్యం లేక క్షేత్రముల ఎందు తిరుగుతూ అందీభూత చేతస్థము ఆ గుడ్డితనం మనసుకి ఆవరించినటువంటి ఆ గుడ్డితనం అంటే అజ్ఞానం, అజ్ఞానంలో పడి అపమార్గంబులు పడుతూ ఉన్నాయి ఈ గోవిత. గోవంటే మరి ఆవు, ఇంద్రియాలు అనేవి కూడా ఉన్నాయి. భక్తుల యొక్క ఈ ఇంద్రియములు ఎక్కడెక్కడో వాటికి మేత ఏదో దొరుకుతుంది, ఇంతకన్నా సుందర దృశ్యాలు చూద్దాం, ఏవో సువాసనలు అనుభవిద్దాం, ఇంకా ఇంకా ఎవరో చెప్పుకునేటువంటి మాటలన్నీ విస్తాం, ఇంకా భగవత్పరమైన భజన కాకుండా ఏవో మాటలతో కాలక్షేపం చేస్తాం. ఈ విధంగా ఈ ఇంద్రియాలు తుచ్చమైనటువంటి మార్గాల్లోకి ప్రయాణిస్తూ ఉన్నాయి. ఆవుల వలె జ్ఞానము లేక మేత కోసం పోయేటువంటి ఆవుల వలె ఇవన్నీ కూడా ఘాస పరిచ్ఛన్నములైన కోపముల పెల్చం కూలిపోకుండా ఇవి పోయే మార్గాల్లో ఎలా ఉన్నాయి, తృణాచ్ఛాదితమైన కోపములు బోళ్ళు ఉన్నాయి. ఆ మార్గాల నిండా కూడా గడ్డితో కప్పబడి పాడైనటువంటి బావులు ఉన్నాయి. ఇవి ఎక్కడైనా ఆ గడ్డికి ఆశపడి ఆ నూతుల్లో పడతాయి, ఆ పాతకాలపు బావుల్లో పడితే మళ్ళీ ఇంక పైకి రాలేవు. కాబట్టి నీ తపని అద్భుత వ్యాత్రదండమును సంధానింపవే శ్రీకర లక్ష్మీవంతుడ లక్ష్మీకరుడ శ్రీని కరమందు దాల్చిన వాడ. ఆ తపనీయమైన ఆ బంగారు వికారమైన బంగారంతో చేయబడినటువంటి నీ చేతిలో ఉండేటువంటి వ్యాత్రదండాన్ని, ఒక్కసారి నీ చేతిలో ఉండేటువంటి ఆ కర్రను
సంధానించి అంటే పట్టవలసిన పని లేదు ఈ ఆవులు. నువ్వు ఒక్కసారి ఆ కర్రను అలా పైకి ఎత్తావంటే చాలు ఆవులకి ఇది అపమార్గంలో వెళుతున్నాము, ఇంద్రియాలకు ఇది అపమార్గంలో వెళుతున్నాము అనేటువంటి వెలుగు కనిపిస్తుంది. ఎందుకు అని అది తపనీయమైనటువంటి కర్ర బంగారు దండం. ఆ బంగారం యొక్క బంగారం కాంతులు పడినటువంటి వెంటనే ఆ చీకట్లు మాయమవుతాయి. నువ్వు అలా చేతితో కర్ర అదిలిస్తే చాలు ఆవులకు లేదా ఆ ఇంద్రియము ఇది అపమార్గము ఇది వెళ్ళకూడదు అని తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా అజ్ఞానంలో ఉండేటువంటి గోపితత్వని రక్షించవయ్యా అని కవి ప్రార్థిస్తున్నారు. నిపుణత్వములు లేమి క్షేత్రముల నుండి అపమార్గంబుల పట్టే గోవితకి గ్రసాదవు విడంబింప గాస పరిచ్ఛన్నములైన కుపముల కల్కం కురిపోకుండా ఏ తపనీయాద్భుత నేత్రదండమును సంధానింపవే శ్రీకర. తర్వాత 53, 54, 55 కష్టం అయితే ఏంటంటే ఇక్కడ వ్యాఖ్యానం రాసినటువంటి వారు చెప్పిన మాటలు రెండు మాటలు చెప్తాను. మానవులమైన మనం ఉదర పోషణకు మాత్రమే దృష్టిలో పెట్టుకుని దాని నిమిత్తం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం. మంచివారుగా కనబడే వారందరూ క్రియకు వచ్చేసరికి మంచిగా ఉండకపోవచ్చు. గోతులు తవ్వే వారిని గుర్తించే నైపుణ్యం మనకి లేదు. క్రూరత్వం లేని గోవుల వంటి వారు మరీ తేలికగా మోసపోయే అవకాశం ఉంది. కనుక మా అందరం గోపాలను ఆశ్రయించి ఆయన చేతిలో ఉండే బంగారు రక్తము యొక్క కాంతులలో మనం మంచి మార్గాన్ని ఎన్నుకోవాలి. పద్యము యొక్క హృదయాన్ని ఆకలింపు చేసుకొని రాసినటువంటి ఈ వ్యాఖ్యాత తణుకు లక్ష్మి తణుకులో ఉండేటువంటి వారు కోట లక్ష్మి కలిసి ఉన్నారు. ఆయన నా ప్రార్థన అందించి పద్యాలన్నింటికి మంచి వ్యాఖ్యానం రాశారు. సులభమైన శైలి ఇదే పద్య హృదయం. తర్వాత పద్యం చూద్దాం. తలపను చీకటి వెలుగులను పగటు సంధ్యలు తీర్పు వర్ణాధికములు చీరబై తుట్టు కాలయువతి మోహాతిరేకము లోపల సగుంబతిపంచనము మా సత్యగోజ్వల వేషం మూల గారమించదగదే స్వామి కృపామూర్తి. ఏమీ తెలియకుండా మనకు అసలు తెలియదే తెలియకుండా కాలం ఏ విధంగా గ్రసిస్తుంది మనల్ని పగటు సంధ్యలు ప్రకాశించేటువంటి సంధ్యాకాలం ఉదయ సంధ్యాకాలం సాయంత్రం సంధ్యాకాలం ఇవి వర్ణాధికంబుల చీరలు. ఉదయ కాలంలోనూ రాగరంజితమైనటువంటి ఒక కాంతిని ధరిస్తున్నది ఉదయ సంధ్య. సాయంత్రం కూడా అలాంటి వస్త్రాలే ధరిస్తుంది. దీనికి తోడు రాత్రి వెన్నెలలు పగలేమో ఈ ఎర్రటి ఎరుగుతో కూడినటువంటి సంధ్యాకాంత సాయంత్రపు ఈ సంధ్యాకాంత ఇవి చీరలు అలా మారుస్తూ ఉన్నాయి. రాత్రి అయ్యేటప్పటికి మళ్ళీ నల్లని చీర పగటంతా పగలంతా తెల్లని చీర. ఈ చీరలు ధరిస్తూ ఉండేటువంటి కాలయువతి చాలా మోసం చేస్తుంది మనకి. తలపన్ చీకటి వెలుగులను పగటు సంధ్యలు పగటు అంటే ప్రకాశించే అని అర్థం. ఈ ప్రకాశిస్తున్నటువంటి ఈ సంధ్యలు చూసి మనం ఆహా ఎంత బాగుందో సంధ్య అని గుర్తుపోతున్నాం. కానీ ఏమవుతుంది ఈ వర్ణాధికంగులు చీరలు మెయ్యి చుట్టూ కాల యువతి మోహాతిరేకంబులు. ఇది ఒక మోహం. తెల్లవారికి ఒక ఆనందం, సాయంత్రం వెళ్ళి చంద్రుడు మళ్ళీ ఉదయిస్తాడంటే ఒక ఆనందం. ఈ ఆనందం నిజమే గాని జరుగుతున్నది ఏమిటి? మనం కాలానికి లోబడిపోతున్నాం. ఆ కాలం మనల్ని నెమ్మది నెమ్మదిగా వశం చేసేసుకుంటూ ఉన్నది. ఈ లోపల ఆ క్రియ లోపల బాగున్నది వంచనం. ఇదిగో కాలం చేసేటువంటి వంచనం. కాబట్టి తడవోపం లేదు. మొన్న ఉన్న ఆసక్తి ఓపిక ఈవేళ ఉండవు. ఈ రోజుకు ఉండేటువంటి ఆనందం ఉత్సాహం రేపటికి ఇంకా తగ్గిపోతాయే, ఎల్లుండికి ఇంకా తగ్గుతాయేమో, భవిష్యత్ కాలంలో ఏమాత్రం ఓపికైనా ముందు లేదు. అంటే శ్రీకృష్ణ ఇప్పుడు మేము నీ మీద ప్రేమగా ఉన్నాము,
నీ చెప్పేటువంటి మాటలు వినడానికి ఉత్సుకతగా ఉన్నాము, నీ సేవ చేయడానికి శక్తి ధరించి ఉన్నాం కనుక ఏం చేయాలంటే ఇప్పుడు నువ్వు మా సత్యోజ్వల వేషం మూల గారవేం పదగదే స్వామి. మేము ఎప్పుడు సత్వగుణంతో ఉన్నాము అప్పుడే వచ్చి ఉద్ధరించేవయ్యా మమ్మ. మళ్ళీ ఈ సత్వగుణం ఎంతసేపు ఉంటుందో తెలియదు, ఎంత కాలం ఉంటుందో తెలియదు, ఏ రజోగుణమో తమో గుణంలోనూ పడిపోతానేమో తెలియదు. కాలయోగకి చేసేటువంటి ఆ మోసపూరితమైనటువంటి రంగురంగుల చీరలు ధరించి మమ్మల్ని మోసగిస్తున్నది, ఆ మోసంలో మేము పడిపోతున్నామన్న సంగతి కూడా మాకు తెలియటం లేదు. క్రమక్రమంగా వయసు పెరుగుతుంది. నీ యందు భక్తి ఉన్నప్పుడే సత్వగుణ సముజృంభణమాలు ఉన్నప్పుడు అది ఉద్భూతం అయిన క్షణంలోనే మమ్మల్ని రక్షించవయ్యా. కాబట్టి మమ్మల్ని అనుగ్రహించు ఆ సమయంలో, అంటే అక్కడ ఆలస్యం చేయదు అని చెప్పి సాధకుడు రూపంలో కవి దీని అందు ప్రార్థిస్తున్నాడు. తలపని చీకటి వెలుగులను పగటు సంధ్యలు తీర్చు వర్ణాధికం చీరలు మీ చుట్టూ కాలయుగతి మోహాతిరేకం లోపల దాగున్నది వంచనము. అసలు అది వంచన అని తెలుసుకోవడమే పెద్ద గొప్ప విషయం. కాలము నెమ్మదిగా ఈ కాలం లోపల మేము గ్రహింపబడుతున్నాము కాలం చేత. కాలం అనే మహాసర్పము యొక్క నోటిలోనికి మేము ప్రవేశిస్తున్నాము అని తెలుసుకున్నాడు కనుక సాధకుడు, వాడు సగం విజయం పొందినట్లే. ఇంకేం చేయాలి? తడవాపం లేము. ఇక్కడ మేము ఆలస్యం ఒక్క క్షణం కూడా భరించలేదు. మా సాత్వికోజ్వల వేషం మూల గారవింపదగదే. మేము కూడా సాత్వికమైన వేషాన్ని ధరించున్నాము, సత్వగుణ సంపన్నులమైన ఎందు భక్తి కలిగి ఉన్నాము. కాబట్టి ఈ క్షణంలోనే మమ్మల్ని దయ చూడవయ్యా అని చెప్పేసి కూడా ప్రార్థిస్తున్నారు. ఇంకా 56 వత ప్రోతములైన కష్ట సుఖములు వ్యూహములై జంటగా నెతేరంగా విషాదము ముదము పాలించు మనోవీధిలో నీ తారుణ్య నవావతారముకటే నింపు రసశ్రీ ప్రవాహాతీత స్థిర నిర్వికార జగతాహ్లాదము నందాత్మజ. వత ప్రోతములై వస్తూ ఉంటాయి పడుగు పేకవలి ఒకదాని వెనుక ఒకటి. ఓత ప్రోతములైన కష్ట సుఖము, ఈరోజు ఒక కష్టం మళ్ళీ దీని నుంచి కొంచెం తేరుకుని రేపు ఒక సుఖం, మళ్ళీ జీవితం ముందు ఒక ఆకర్షణ కొత్తగా. ఎందుకంటే కష్టాన్ని మళ్ళీ మరిచిపోతున్నాం, మళ్ళీ ఈ సుఖాన్ని ఆస్వాదిస్తూ ఉండగా ఇప్పుడు ఒక చిన్న కష్టం వస్తుంది, మళ్ళీ ఒక కష్టం. మనము ఒక భరించలేనటువంటి ఒక వేదన, ఆ వేదన వెళ్ళాక మళ్ళీ ఏదో ఒక చిన్న సుఖం మనల్ని ఆశపడుతుంది. పోలే అది పోయింది ఉంది కదా అని మళ్ళీ ఆనందిస్తుంది ఈ మనిషి. ఈ ఆశ ఇలాగ వత పురాతనంలాగా ఆశ నిరాశలు సాగుతూ ఉన్నాయి. ఇవి వ్యూహాలుగా ఉన్నాయి. ఏదో వ్యూహం నువ్వు ముందు వెళ్ళవే నేను తర్వాత వస్తాను అని కష్టం అంటుందా, లేకపోతే నువ్వు ముందు వెళ్ళు నీ తర్వాత నేనే వస్తాను చక్రాల పంచి దశటి భాగ్య పంచి అంట. ఆ రెండు ఏవో అనుకుని ఒక వ్యూహం వేసి ఒక ప్రణాళిక ప్రకారము కష్టం తర్వాత సుఖం, సుఖం తర్వాత మళ్ళీ కష్టం, ఆ రెండు అనుకుని ఇట్లా వస్తున్నాయా అన్నట్లుగా వస్తున్నప్పుడు విషాదము ముదము పాలింపు మనోవీధిలో ఆ కష్టం రాగానే గొల్లున్నాడు. ఆ మన్నాడు మర్చిపోయి ఏదో సుఖం వచ్చేటప్పటికి మళ్ళీ నవ్వుకోవాలి. ఇది మానవుడు యొక్క నైజమైంది. కష్టం వచ్చినప్పుడు గొల్లు అని ఏడవడం, వీడు ఏడవడమే కాదు చుట్టుపక్కల అందరినీ ఏడిపిస్తుంది. అది చేత భగవతంలో చెప్పాడు కదా భక్తులైన వాడు ఏం చేస్తాడు, కష్టం వచ్చిన పూట మాట్లాడకుండా కుట్టుతాడు. ఒక గుడ్డివాడిని మరి గుడ్డివాడు ఎలా అయితే ఒక మూలను కుట్టుకుంటాడో కదలకుండా ఆ కష్టం అది వెళ్ళిపోయేదాకా ఆయన మౌనంగా ఉంటాడు. కష్టాన్ని 10 మందికి పంచడు అన్నమాట, భరిస్తాడు. సుఖం వచ్చినప్పుడు నలుగురికి పంపుతాడు ఆనందాడు. కాబట్టి అంత పరిణితి లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారు, కష్టం వచ్చేటప్పటికి గబాబా దుఃఖం పడుతూ ఉంటారు,
సంతృప్తి ఏదో ఒక సుఖం వచ్చేటప్పటికి ఆనందం పట్టలేదంటారా వాళ్ళు పొంగిపోతున్నారు. రామానుజాచార్యులు వారు చెప్పినట్టు ఆనందం కూడా స్వామి యొక్క సాక్షాత్కారానికి అర్థమే అన్నాడు ఆయన. మరీ గొప్ప ఆనందం కూడా పనికిరాదు. కాబట్టి విషాదము ముదము పాలించు మనోవీధిలో ఎవరిని చూడండి. ఈవేళ మొహం మాడిపోతే రేపు పొద్దున వెలిగిపోతుంది. ఈవేళ వాడు పలకరిస్తే ఏదో కష్టం చెప్తాడు. మళ్ళీ వాడే రేపు పొద్దున ఇంకో చిన్న సుఖం అది. కాబట్టి ఇలాగ కష్ట సుఖాలు ఈ వెలుగు చీకటల మధ్యలో నలిగిపోకుండా ఉండేది ఒక్కటే ఉన్నది ఏమిటంటే ఏ తారుణ్య నవావతారం ఒకటే రసశ్రీ ప్రవాహాతీత స్థిర నిర్వికార ఓ నందుని కొడుక ఆనందమునకు పుట్టినవాడా అని అర్థం. ఆనంద రూపు కదా మరి భగవంతుడు. కాబట్టి ఆ కారుణ్యమైన నవావతారం ఆ శ్రీకృష్ణుడు యొక్క బాల్యమందని మనోహరమైనటువంటి ఆయన యొక్క రూపం ఒకటే మనస్సులో రసశ్రీ ప్రవాహాతీత స్థిర నిర్వికార నిరతాహ్లాదం సంధిస్తూ అన్ని రసములకు అతీతమై రసం అంటేనే భగవంతుడు. ఇక్కడ రసం అంటే ఆనందం అని కూడా అన్ని ఆనందాలకి ఈ చిన్న 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 ఆనందాలు దుఃఖాలు వీటన్నిటికీ ఒక అతీతమైనటువంటిది ఆ భగవంతుడి యొక్క సాక్షాత్కారము నిర్వికార స్థితిని నిరతమైన ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆహ్లాదం ఎప్పుడు ఎడతెగదు. ఆహ్లాదం వెనుక ఏదో ఒక విషాదం వస్తుందనే భయం ఉంటుంది ఒక భగవంతుని విషయంలో మాత్రం. మిగతా లౌకికమైన విషయాల్లో ఈవేళ సుఖపడుతున్నామంటే రేపు ఎలా ఉంటుందో అనే ఒక భయం ఉంటుంది కదా లౌకికమైన జనానికి. అది లేకుండా ఉండేటువంటి స్థితి భగవంతుడి యొక్క రూప సందర్శన. ఆ మనసులో ఆ బాలకృష్ణుడు యొక్క అవతారాన్ని మనం గురించుకుంటే అది నిరతమైన ఆహ్లాదాన్ని నిర్వికారమైనటువంటి స్థితిని మనకి తీసుకువస్తుంది అని చెప్పడం. కాబట్టి ఈ రసశ్రీ అంటే మరి పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మయే ఆ నీలమోహన శోభయే ఈ రసశ్రీ అంటే రసశ్రీ ప్రవాహాదీత స్థిర నిర్వికార నిరతాహ్లాదం ప్రోతములైన కష్ట సుఖముల్ వ్యూహములై జంటగలానేదే రంగ విషాదము ముదము పాలింతు మనోవీధిలో నీ తారుణ్య నవావతారముకటే నిండు రసశ్రీ ప్రవాహాతీత స్థిర నిర్వికార నిరతాహ్లాదము నందాత్మజ. ఇది పది 57వ పద్యం చెప్పాను కదా. రోజుకు ఒక పద్యం చొప్పునే రాశాను. 100 రోజులు 100 పద్యాలు రాశాను. ఈ 100 రోజుల్లోనూ కొన్ని విశేషమైనటువంటి రోజులు కూడా వచ్చాయి. పండగలు పబ్బాలు మొదలైనవి. ఆ రోజును కూడా ఈ నీలమోహనంలో ఈ నీలమోహనము యందు భావించి ఆ రోజును కూడా ఈ శ్రీకృష్ణుడి పైన పద్యాన్ని ఆ రోజు యొక్క ప్రాసెస్ చేయాలి రాయబోయేటువంటి పద్యంలో కూడా ఇమిడిచి రాస్తూ ఉండేవారు. కొత్త కొత్త వృత్తాలు కావాలి కదా మరి కొత్త కొత్త ఆలోచనలు రావాలి. ఒక్కొక్కసారి ఏదీ లేకపోతే ఆ రోజు చాలా గొప్ప పర్వదినం అనుకోండి. ఆ పర్వదినం యొక్క విశేషాన్ని కూడా నేను ఆ రోజు నీలమోహన పద్యం కింద సమర్పించేవాడిని. అలాంటి పద్యంలో ఒకరోజు ఇది వచ్చింది. ఏమిటి 57వ పద్యం? 57వ పద్యం రాసిన రోజు మనకి ఆగస్టు 15 స్వతంత్ర ఉత్సవాలు అనేది జరుగుతుంది ఆ రోజు. సరే ఆ వేళ ఎలాగా పద్యాన్ని మరి సమర్పించాలి ఎక్కడా మధ్యలో ఆగిపోకుండా 100 పద్యాలు రాయాలనుకున్నాను. ఆ స్వాతంత్ర్య దిన ఉత్సవాలని భాగవత పరంగా చెప్పారు ఈ పద్యం. ఘనకాలాగ్ని విషాహతాహత దిశాక్రామ్యత్ పటు క్రూరమై జన కడింది విషజ్వాలాహి సామ్రాజ్యము గణుగంద్రూలి స్వదేశవాసిత జన స్వతంత్ర్యము రక్ష చేసిన దీ నిర్మధనైక నాట్యములకు జే జేరు గోపార్పక. శ్రీకృష్ణుడు కూడా తమ యొక్క వ్రేపల్లె ప్రజలకి
ఒక స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు. అంతకు ముందు కాళింగి మడుగులు నిష్టమైనటువంటి ఎక్కడి నుంచో వచ్చాడు వాడు, ఇక్కడ వాడు కాదు కాళి. ఆ విషసర్పం తన భార్యలతో ఇక్కడ చేష్ట వేసి ఆవులకి మంచినీళ్ళు తాగడానికి లేదు, ప్రజలు తాగడానికి లేదు, ఆకాశంలో సంచరించడానికి పక్షులకు కూడా అవకాశం లేదు. దాని మించి ఎగురుకున్నటువంటి పక్షులు కూడా చచ్చిపోతున్నాయి. వాడి యొక్క విషానలం ఆ ప్రభావాన్ని అంచేత ఆ మడుగంతా ఆ కాళింది అంతా కూడా నిరుపయోగంతా దురాక్రమణకు గురైంది కలియుడి చేత. కాబట్టి ఘన కాలాగ్రి విషాహతాహత దిశాక్రమ్యత్తు పటుకూరమైన శాంతముల దాకా వాడి యొక్క విషము వ్యాపించి ప్రజలందరినీ బాధ పెడుతుంది. విష పరిపాలన జరుగుతూ ఉన్నాడు, దేహం కప్పుతూ ఉన్నాడు ఆయన. దాంట్లో ఆ ప్రాణులందరూ అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ చాలా బాధపడుతుంది. కాళింగిని తిష్ట వహించిన విషజ్వలాహి సమ్రాజ్యం కోరి ఆ కాళింగిలో ఆ మడుగులోకి వచ్చి అక్కడ తిష్ట వేయించాడు. అక్కడి నుంచి కదలడు. ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళంతటి గోవుల్ని గోపార్భకుల్ని అంతటి బాధపడుతూ ఉన్నాడు. సకల ప్రాణుల్ని వేధిస్తూ ఉన్నాడు. అటువంటి జ్వలాహి మంటలు కక్కేటువంటి ఆ విషసర్పం యొక్క సామ్రాజ్యాన్ని వణికిపోయేలా చేశాడు శ్రీకృష్ణుడు చేసి. స్వదేశ భాషిత జన స్వాతంత్ర్యములు రక్ష చేసిన ఆ వేపల్లిలో ఉండేటువంటి జనుల యొక్క ఆ వాయుకుల యొక్క ఇంతకాలము కూడా ఇడుగులు పడినటువంటి ఆంగ్లేయ పరిపాలనలో భారతీయుల బాధలు పడినటువంటి చెప్పుకోలేని బాధలు పడినటువంటి ఆ గోపాలకులకు ఆందరికీ ఆ గోవులకి అందరికీ కూడా స్వాతంత్ర్యం వాటి స్వాతంత్ర్యాన్ని రక్షణ చేసి వారి రేపల్లిలో పక్కన ఉండేటువంటి కాళింది అది వాళ్ళది. ఈ కాళీయుడు ఎక్కడి నుంచో వచ్చి అక్కడ తిష్ట వేశాడు, పైగా వాళ్ళందరినీ బాధ పెడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ ఆవులకు ఆ ఆడమందలకు ఆ గోపాలులకు ఆ ప్రజలందరికీ కూడా ఆ కాళింది మడుగు నిర్విషం చేసి ఉపయోగంలోకి తీసుకొచ్చారు అందరికీ. కాబట్టి జన స్వాతంత్ర్యం రక్ష చేసిన నీ నిర్మదరైక నాట్యముల ఆ కాళింగుడి యొక్క కాళీయుడి యొక్క పడగలపై చెప్పి నిర్మధనాట్యం చేసి వాటిని లొంగదీసుకొని ఆ మడుగు నుంచి దూరంగా వెళ్ళిపోయేలాగా వాటిని కాసి మడుగును నిర్విషం చేసి ప్రజలకు అర్పించావయ్యా శ్రీకృష్ణ నీకు జయజయలు నమస్కారాలు. ఇదంతా మన గాంధీ గారు చేసిన పనే కదా. ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఈ శ్వేత నాగుడు భారతదేశాన్ని ఆక్రమించి 200 సంవత్సరాల పైగా కూడా పిలిచి పిలుపు చేసి గాంధీ గారి యొక్క నాయకత్వంలో అందరూ మళ్ళీ వాళ్ళను వాళ్ళ దేశాన్ని. కాబట్టి ఆ రోజున ఆ స్వాతంత్ర దినోత్సవం రోజున వచ్చినటువంటి ఆలోచన నాకు ఇది. శ్రీకృష్ణుడు కూడా అటువంటి వాడే కదా అని ఒక ఆలోచన చేసి రాసిన చమత్కారం పట్టింది. ఘన కాలాగ్ని విషాహతాహత దిశాగ్రామ్యత్ పటు క్రూరమై సదా కాళింది తిష్ట వహించిన విషజ్వలాహి సామ్రాజ్యం స్వదేశ వాసిన జన స్వాతంత్ర్యము రక్ష చేసిన నీ నిర్మధనైక నాట్యములకు జయ జయలు గోపార్థక. భాగవతంలో కూడా ఇటువంటి స్వాతంత్ర్య స్ఫూర్తిని వెతికి తీసుకొచ్చి నిర్మించినటువంటి ఈ పద్యం నాకు కూడా చాలా ఇష్టం. దళితాలంకృత కన్నికార యుగళాలంకారము గండభాగల సద్దీపిత కాంతిరేకలము చక్కం చక్కగా మోహనోజ్వల దంతాంకుర చంద్రికజ్యుతి చంద్రికాజ్యుతి సమాసక్తములు వేణుగీతులు గోపీ నవనాగ కన్యకల చేతో నాట్య దీక్షాగురు. పావుల్ని ఆడిస్తూ ఉంటారు. పావులు తీసుకొచ్చి ఆడించేటువంటి వాళ్ళు వృత్తిగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఊదుతూ ఉంటే నాగస్వరం అవి కూడా తలకాయ ఊపుతూ దానికి అనుగుణంగా ఊగుతూ ఉంటుంది. అది నాగు పాము చేస్తున్న నాట్యంగా మన వాళ్ళు భావిస్తున్నారు. సరే సైన్స్ జోలికి మనం వెళ్ళచ్చు.
కాబట్టి ఆ నాగకన్యకల యొక్క నాట్యం ఎట్లా ఉంది? ఇక్కడ నాగకన్యకలు ఎవరున్నారు? గోపి నవనాగ కన్యకలు, గోపికలు అనేటువంటి నాగకన్యకలు, వాళ్ళ యొక్క మనస్సు నాట్యం ఆడుతూ గోపి నవనాగ కన్యకల చేతో నాట్య దీక్ష గురు, వారి యొక్క మనస్సు అనేటువంటి నాగము పాము సర్పము నాట్యం చేస్తూ ఉన్నది. దానికి గురువు ఎవరయ్యా అంటే ఎందుకు వారి మనస్సులో ఆనందంతో నాట్యం చేయడానికి వాటి మనస్సులు అనేటువంటి పాముల నాట్యం నేర్పుతున్నవయ్యా మీ యొక్క అలంకారం, మీ యొక్క అలంకారము అని చెప్తున్నాడు. ఏమిటి అలంకారం? లలితాలంకృత కర్ణికార యుగల అలంకారం. ఆయన రెండు చెవుల్లోనూ కొండగోగు పువ్వులు పెట్టుకున్నారు, అవి చాలా ప్రకాశంగా ఉన్నాయి. శ్రవణావతంసములు అవి శ్రీకృష్ణుడు, అవి చాలా అందంగా ఉన్నాయి. ఆ ముఖాన్ని లలితాలంకృత కర్ణికార యుగల అలంకారం, గండభాగల సద్దీపిత కాంతి రేఖలను, ఆయన చెక్కిళ్లపై మెరుపులు మెరుస్తూ ఉన్నాయి. ఆ మెరుపుల యొక్క కాంతులలో ఈ కన్నికారముల యొక్క అంటే ఈ కొండగోగు పూల యొక్క కాంతులు పడుతూ ఉన్నాయి. అంతేకాకుండా మోహనోజ్వల దంతాంకుర చంద్రిగా ద్యుది సమాగతములు, అందంగా చిన్నగా పలువరస చల్లగా మెరుస్తూ ఉన్నాయి. ఆయన మురళి వాయిస్తున్నారు, దంతముల యొక్క తెల్లని చంద్రికల వంటి కాంతి, ఆయన యొక్క శ్రవణ భాగమందు మెరుస్తుండే కొండగోగు పువ్వులు, ఆయన గంధస్థలము పైన వస్తున్నటువంటి మెరుపు కాంతులు, ఇవన్నీ కూడా ఆ మురళీ నాదంతో కలిసి ఇదిగాక ధ్వని ఉంది. అలంకారాలు ఉన్నాయి, ధ్వని ఉంది ఈ పద్యంలో. అలంకారాలు ఏమున్నాయంటే ఇప్పుడు చెప్పాను కదా, చెవులలో పువ్వులు, గండభాగంలో ఉండేటువంటి కాంతులు, అలాగే ఆయన యొక్క తెల్లని పలువరస, ఇవేమో అలంకారాలు ఆ ముఖానికి. ధ్వని ఏమిటయ్యా అంటే వేణుగానం, ఈ వేణుగానం. ఈ అలంకారాలు ఈ ధ్వని కలిపి మనస్సు అనేటువంటి సర్పములను నాట్యం ఆడిస్తున్నది. ఎవరి మనస్సు అదంటే గోపికల యొక్క, గోపికల హృదయములు అనేటువంటి పాములు తలలు ఆడించినట్లుగా నాట్యములు చేస్తూ ఉన్నవి, అనగా వాటికి వశమైపోయినవి అని. మీ యొక్క అలంకారములకు, మీ యొక్క ధ్వనికి, మురళీ ధ్వనికి ఆ గోపకన్యకలు ఒక సహృదయుడు ఒక సాహిత్యంలోని అలంకారికమైన ధ్వనిప్రాయమైన కవిత్వానికి వశమై తల ఊపినట్లుగా ఈ గోపికలు కూడా, ఓ శ్రీకృష్ణ నీ యొక్క అలంకారములు ముఖాలంకారముల ఎట్టి, నీ ముఖము నుండి నిర్గతమవుతున్నటువంటి వేణు ధ్వని ఎందు అవి వశమై సమ్మోహనకరములై ఉన్నవి, నాట్యం చేస్తూ ఉన్నవి అని చెప్పి వర్ణిస్తున్నాం. చమత్కారంగా ఏంటంటే ఈ పద్యంలో కవిత్వానికి ఏముండాలో కూడా చెప్పాం. అవతల వ్యక్తి సహృదయుడు తల ఊపాలంటే, తల ఊపి అంగీకరించాలంటే, ఆనందించాలంటే పద్యంలో ఏముండాలంటే అలంకారాలు ఉండాలి, కొంచెం ధ్వని కూడా. కాబట్టి పద్యంలో ఈ రెండు ఉండాలి అన్నది మనం సహృదయులుగా ఈ పద్యం ఎందు కొసమెరుపుగా చెప్పుకోవలసింది. లలితాలంకృత కర్ణికార యుగళాలంకారం, గండభాగల సద్దీపిత కాంతి రేఖలను చక్కం చక్కగా, మోహనోజ్వల దంతాంకుర చంద్రికాద్యుతి సమాహత్తములు, వేణువీధులు గోపీ నవనాగ కన్యకల చేతో నాట్య దీక్ష గురు. అంచేత అటువంటి గురువు దొరికితే సహృదయుల యొక్క తలలోపించేటువంటి కవిత్వాన్ని ఎవరైనా రాయవచ్చు. శ్రీకృష్ణుడు జగద్గురువు, ఆయన యొక్క అలంకారాలు, ఆయన మొదలి ధనులు, గోపికల్లే సమస్తమైనటువంటి రసిక హృదయములను నాట్యానికి నేర్పడానికి గురువుగా ఉండదు. కాబట్టి ఈ పద్యంలో చమత్కారం నిక్షేపించారని కవి భావిస్తున్నారు. మురళీ నీ పదయుగములు
వరకాంచి గుణకించులు తులసిమాల వేణువు ఫలవాధరము తళుకుల నిర్మిపించము సమస్తము అల్ల గోపీ మనోహర వీక్ష త్రివాపగ జల వివాహం వందే చిత్రం మురళి మోహనమూర్తి ఎప్పుడు శ్రీకృష్ణుడు మోహనంగా కనిపిస్తాడండి ఆ చేతిలో మురళి ఉంటాడు ఆయన చేతిలో మురళి ఉంటే మనకి చాలా మోహనంగా మురళి మోహనమూర్తి నీ పదయుగములు నీ పద పదముల జంట నూపుర ద్వందములు ఆ పాదములకు ఆ అడుగుల పైన కట్టినటువంటి నూపురములు అందరు ఆ రెండు కాలం వర కాంచి గుణకించిన నీ నడుముపై కట్టినటువంటి మొదలు ఆ తాడుకి మోగుతున్నటువంటి చిన్న చిన్న మొబలు తులసి మాలలు నీ మెడలో ఉండేటువంటి తులసి మాల వేణువు నీ చేతిలో ఉండే వేణువు పల్లవాధరము చిగురు వంటి ఎర్రనే కాంతి అయినటువంటి నీ యొక్క పెదవులు తలుపులన్నీ మిపించయము మెరుస్తుండేటువంటి నెమలి పించం ఈ మొత్తం సమస్తం అంతా అంటే ఆ పాద మస్తకం దాకా ఉంటాం కదా మనం ఈ శ్రీకృష్ణమూర్తి యొక్క స్వరూపం ఆ పాద మస్తకం దాకా కవి ఒక క్రమంలో చెప్పారు ఈ సౌందర్యం అంతా ఆ పాద మస్తకము అంటే ఆ శ్రీకృష్ణుడి యొక్క సౌందర్యములో ఆ సౌందర్యం ఎట్లా ఉన్నది గోపీ మనోహర వీక్ష గోపికల యొక్క చూపులనేటువంటి ఆకాశ గంగలు మునిగిపోయిందయ్యా నీ సౌందర్యం గోపికల యొక్క చూపులు అనే ఆకాశ గంగా ప్రవాహంలో శ్రీకృష్ణ స్వామి యొక్క అపాద మస్తకమైన సౌందర్యం అంతా అలా మునిగిపోయింది చెప్పే క్రమంలో ఏంటంటే దైవాలని సాధారణంగా పాదాలని శిరస్సులు వర్ణిస్తూ ఉంటారు కాబట్టి ఆ క్రమాన్ని కూడా పాటి గోపికలు మొట్టమొదట పాదాలు చూశారు నూపురధ్వనులు చూశారు నూపురాములు చూశారు కంచి గుణధామాలు చూశారు ఆ తులసిమాలను చూశారు వాళ్ళ యొక్క చూపులు అలా పై పైకి వెళుతూ ఉన్నాయి ఆయన చేతిలో ఉన్న వేణువు కనిపిస్తున్నది ఆయన యొక్క అధరం ఎన్నటి అధరం కనిపిస్తూ ఉన్నది తలుపుల నిమిపించి పరమాత్మను భావించి మనస్సులో ఆయన యొక్క మూర్తి నిలబెట్టుకునే క్రమంగా సాధకుడు ముందు పాదాలని భావించుకోవాలి తర్వాత మోకాలు తర్వాత తొడలు తర్వాత ఉదరం తర్వాత హృదయం చేతులు హృదయం కంఠము ఈ విధంగా సాధకుడికి ఒక క్రమమైనటువంటి భగవన్ మూర్తి అలాగా అభ్యాసం చేస్తే తర్వాత కొంతకాలం పోయేటప్పటికి ఆ సాధన తీవ్రతరం అయ్యేటప్పటికి ఆయన కన్ను మూసుకోగానే ఆయన మనకి సాధనా గ్రంథాల్లో చెప్పాను కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని గోపికల పరంగా చెప్పినటువంటి అంటే శ్రీకృష్ణుడు యొక్క మనోహరమైన రూపాన్ని సాధన చేసేటువంటి వ్యక్తులు పాదముల నుండి నెమ్మదిగా ఆయన శరీర పాదములన్నింటినీ తర్వాతగా ధ్యానం చేసి మూర్తిని హృదయంలో నిలుపుకునేటువంటి సాధన చేస్తారు కాబట్టి గోపికలు కూడా యోగ హృదయం కలిగిన వారు కనుక ఈ విధంగా దర్శించారు అయితే దర్శించారని చెప్పకుండా ఏం చెప్పాడంటే కవి కనుక ఏమయ్యో నీ యొక్క పరమ సుందరమైనటువంటి రూపం ఏదైతే ఉన్నదో అది గోపికల యొక్క చూపులనే ఆకాశ గంగ యొక్క ప్రవాహంలో నెమ్మదిగా మురిగిపోయింది ఇతర మనం మురిగినప్పుడు ముందు పాదాలు తర్వాత మోకాల దాకా తర్వాత ఉదరం దాకా తర్వాత ఇక్కడ దాకా కంఠం దాకా వెళ్ళే కంఠ దగ్గర అయ్యాక అప్పుడు కదా మనం మురిగి స్నానం చేస్తాం ఈ చమత్కారం ఆ చమత్కారం రెండు సమాంతరంగా ఈ పద్యంలో నడపడానికి కవి ప్రయత్నం మురళి మోహనమూర్తి నీ పదయుగము నూపుర ద్వంద్వము
వర కాంచి కునకింకిను తులసి మాలలు వేణువు పల్లవాధరము పలుకుల దిబిపించము సమస్తము అల్ల గోపీ మనోహర వీక్ష త్రివాపద జల వివాహం వందే చిత్రం చిత్రంగాను ఇది ఒక ఆశ్చర్యకరంగాను ఒక చిత్రముగాను కూడా అని చిత్రంగా కవి ఇట్లాంటి నమస్కారం సెలవు. అయ్యా కృష్ణమూర్తి గారు, మిత్రులు, ఈ నీలమోహనంలో ఆధునిక సమాజాన్ని కూడా ఆధునిక కాలంలో ఉన్నటువంటి పండుగలు ముఖ్యంగా స్వాతంత్ర్యోద్యమాన్ని ధ్వనింపజేస్తూ చెప్పిన పద్యం. అంటే ఎప్పుడు కూడా విశ్వనాథ గారు ఒక మాట అంటారు, లోకమును వీడి రసమ్ము లేదు అని. ప్రపంచాన్ని దర్శించిన కవికి ఆధునికత ప్రాచీనత ఇవి పద్యమా వచనమా అది కాదు. నేటి సమాజాన్ని మళ్ళీ ఈ సమాజానికి తమ రచనల ద్వారా పరిచయం చేయాలి, ఏదో ఒక విధంగా దాని గురించి చెప్పాలి. ఇక్కడ స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని భాగవతం ఎట్లా అందిస్తుందో ఆ విషయాన్ని చాలా గొప్పగా చెప్పారు. సాధారణంగా కవిత్వానికి ధ్వని ప్రధానం, అట్లా ధ్వనిని కలిగి ఉన్నటువంటి ఒక ఉత్తమ కావ్యం. ముఖ్యంగా దీంట్లో ఇంకొక రెండు విశేషాలు ఉన్నాయి. ఒకటి, మిత్రుడు కోట లక్ష్మీనరసింహం గారు దీనికి సరళమైనటువంటి తాత్పర్యాలు రాశారు. ఇద్దరు మా వరంగల్కు సహృదయ వేదికకు, అంటే మూల కావ్య రచయిత బ్రూస్ వెంకటేశ్వర్లు గారు, కోట లక్ష్మీనరసింహం గారు ఇద్దరు కూడా వరంగల్లు సహృదయకు చిరపరిచితులు. పైగా కోటవారితో ఇక్కడ ఒక శతావధానం ఏర్పాటు చేసి సంపూర్ణంగా వారు భాగవతంతోనే అన్వయించి పద్యాలు చెప్పారు. వంద పద్యాలు వారు ప్రశ్నలు ఏమడిగినా, ఇట్లాంటి ఇద్దరు ప్రతిభావంతులు మళ్ళీ ఈరోజు వినడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో మాకు సహకరిస్తున్నటువంటి మిత్రులు పురుసు వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు. సరే, ఇంకా ఎవరైనా రామ్మూర్తి ఒక్కటి షేర్ చేస్తాను? తప్పకుండా. అంటే అది సామాజికమైన అంశాన్ని గిరిజా మనోహర్ బాబు గారు ఇప్పుడే చేశారు. నేను ఒక్కటే అంటే మరి ముఖం అప్పటి నుంచి చూస్తూ ఉంటే ఒక కవి తను ఎక్స్ప్రెషన్లో తన ఆత్మానందాన్ని పొందినప్పుడు తన భావాన్ని ఎట్లా వ్యక్తీకరిస్తాడో అది ముఖం మీద తాండవిస్తూ ఉంటే వెంకటేశ్వర్లు గారు శివానందుడు అయిపోయారు. అంటే ఆ భావన తన లోపల ఎంతటి సౌకుమార్యాన్ని స్పందింపజేసిందో, ఆ భావనలో తను ఎంతగా లీనమయ్యాడో మనకి నాకు ఈ కావ్యంలో నేను పక్కకు పెడతాను. సారు పెద్దవారు చెప్పాక ఇంకా నేను దాన్ని ముక్కునేది ఏం లేదు, కానీ మరి ముఖం చూస్తూ ఉన్నప్పటి నుంచి దాదాపు ఒక 45 నిమిషాల సమయం వారి ముఖం చూస్తూ ఒక ప్రశాంతంగా కూర్చుంటే ఎంత ఆనందంగా తన్మయంగా చెప్తూ ఉన్నారు. ఆ తాదాత్మ్యతకు నమస్కారాలు. కరెక్ట్ సార్, మీరు చెప్పింది కూడా. ఎందుకంటే నాకు కూడా ఒక అనుభవం, ఆచార్య శ్రీలక్ష్మణమూర్తి గారు గోపికా వల్లభ రచించిన సందర్భంలో, అంటే అది ఇంకా ప్రింట్ అవ్వక ముందే, అప్పుడు సుప్రసన్న గారు, సంపత్ కుమారాచార్య వారు వీరంతా ఇక్కడే ఉండ్రి. వాళ్ళందరినీ ఒకసారి ఇంటికి పిలిచి ఆ పద్యాలు వినిపించాడు. వాళ్ళ ఇంట్లో వినిపించాడు ఆ పద్యాలు వినిపిస్తూ ఆయన పడిన ఆనందము, ఆ పద్యాన్ని వివరిస్తూ ఆయన పడిన ఆ అనుభూతి నిజంగా ఇప్పుడు రామ్మూర్తి గారు చెప్పినట్టుగా అది అది జ్ఞాపకం వచ్చింది నాకు. సార్, వారి ముఖం చూసి వారు చదువుతున్నప్పుడు తాదాత్మ్యత మనకు ఆ కవయం చదివితే రాదు, నా వరకైతే రాదు. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ, లోపలికి మనం వెళ్ళలేం. అది చూస్తూ మనకు లర్నింగ్ స్టేజ్ లో, అంటే అప్రస్తుతమైన కానీ ఒక 2-1 నిమిషం చెప్తాను సార్, విజువల్ కైనస్థెటిక్ అండ్ ఆడియో ఈ మూడు తీర్లు లర్నర్స్ ఉంటారని. అంటే చూస్తూ నేర్చుకుంటాము, విన్నది నేర్చుకుంటాము, స్పందనతో నేర్చుకుంటాము. ఈ మూడింటిని వారు రస హృదయంతో చెప్పారు మనకి, అందుకే అది మన లోపల నిక్షిప్తమై ఉంటుంది. నాకు అది అసలు అంటే స్త్రీయ కావ్య పరిచయం అనే శీర్షిక యొక్క ఉద్దేశం కూడా అదే సార్.
మనం ఆ విధంగానే నేర్చుకోవాలి, ఆ విధంగానే వినాలి అనేటువంటిది మా ఉద్దేశం. సరే ఇంకా ఇంకా అనంతకృష్ణ గారు సార్ మీరు కూడా. నేను మాట్లాడటం కాదు సార్, నేను నిత్య విద్యార్థిని గురువు గారి దగ్గర. సార్ ఎవరైనా నిత్య విద్యార్థులే సార్. ఎందుకంటే అట్లా కాదు అయ్యా, చిత్రం ఏంటంటే ఇంక అన్ని చెప్పేశారు ఈయన నేర్చుకోవడానికి పద్యరచనలో అనుకున్నప్పుడల్లా ఓ కొత్త విషయం చెబుతున్నారు. ఏమండి ఆగస్టు 15కి కృష్ణుడికి ఏంటండి లంక చెప్పండి. అది అది చాలా విశేషంగా ఉంది. అది ఒక పార్శ్వం, ఒక పార్శ్వం. రెండో పార్శ్వం ఏంటంటే నాలాంటి వాడికి చాలా ముఖ్యమైన పార్శ్వం ఏంటంటే, ఒక కావ్యము గాని ఒక కృతి గాని ఒక శతకం గాని రాయదలుచుకుంటే నిబద్ధతతో కూర్చుని నీకు ఏమొచ్చినా సరే ఆ రోజు రాయి అని కూర్చుంటే జీవితకాలంలో తయారు చేయలేమని ఒక చక్కటి పాఠం. ఇవాళ కొత్త పాఠం అంటే పద్య రచన కాదు, పద్య రచన చేసే వాడు ఉండాల్సినటువంటి మానసిక స్థితిని కూడా చెప్పారు ఇవాళ వారు. నిబద్ధత, నిబద్ధత, వారికి నమస్కారాలు. అదే వారు ఒక పుస్తకం రాశారు పద్యం ఎలా రాయాలి అని. ఇది కూడా ఏంటంటే ఈ మధ్య కాలంలో నారుమంచి వారు చేసినటువంటి ఘనకార్యము, వారు నిత్య విద్యార్థిని అంటున్నారు కాబట్టి ఒక్క మాట చెప్తాను సార్. ఇవన్నీ నావన్నీ అప్రస్తుతాలే. ఈ పోయిన ఆదివారం అనుకుంటారు 10 రోజుల క్రితం వారు ఒక 12,750 పాదాలు కలిగినటువంటి ఉత్పల మాలికను దాదాపు ఒక 40 మంది అనుకుంటాను దాంట్లో రాసిన వాళ్ళు అందరితో కలిపి రాయి 35 మంది, 135 మంది అండి, 135 మంది, 12,748 పాదాలతో అనుకుంటున్నా జ్ఞాపకం ఉన్నంత మేరకి ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు మన సురభారతి లోపల. అది ఎంత ఎందుకంటే వేరే వేరే వాళ్ళందరూ కలిపి ఒకే భావనతో అన్ని పాదాలు రాయటము, ఒకే ఉత్పల మాలలే ఒకే రకార ప్రాసత్వం రాయటము అనేది నా వరకైతే అది చాలా గొప్పగా అనిపించింది. అది ఎక్కడ లేదు, అది కొత్త ప్రయోగం, కొత్త ప్రయోగం. 12,748 పాదాలు అందులో రేఫతో రావడం అనేది ఇంకా కష్టం. ఆ రకార ప్రాస ఇంతమంది మళ్ళీ 135 మంది వివిధ ప్రాంతాలలో ఉండి వివిధ ఆలోచనలలో ఉండేవాళ్ళు ఒకే దాన్ని తీసుకొని రాయటము, అది మన స్వర్ణ మహోత్సవాలు అంటే భారతదేశ స్వర్ణోత్సవం, దాని గురించి రాయటం చాలా చదివేటందుకే ఇప్పటి 40 పేజీలు చదువుకోలేకపోయాను నేను. అయితే అందులో ఉన్న ఇంకో విశేషం ఏంటి సార్, ఎవరితో వాళ్ళతో ఆవిష్కరింపదలుచుకోలే, దేశానికి సంబంధించింది కాబట్టి ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్ తోటే చేయించాలనుకుని రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ పాట్నా హైకోర్టు ఎల్ నరసింహారెడ్డి గారితో ఇనాగరేట్ చేయించాము. అది కూడా జెండా ఎగరేసి జెండా కింద ఇనాగరేషన్. అది వెరీ గుడ్, వెరీ గుడ్. ఆయన కూడా ఎంత సహృదయంతో చెప్పారంటే ఈ జెండా కింద ఈ జెండాని మీ అందరి తరఫున నేను ఆవిష్కరిస్తున్నాను అన్నాడు ఆయన, మీ అందరి ప్రతినిధిగా నేను ఆవిష్కరిస్తున్నాను అన్నాడు ఆయన. చాలా అవును, నాకు ఎందుకు అసలు వినపట్లేదు సరిగా. రికార్డింగ్ లో కొంచెం చిన్న చిన్న మళ్ళీ ఫోన్ కట్ చేసింది కదా అక్కల. మీరు చెప్పొచ్చు, మీరు మీది వినపడుతుంది. ఆ సార్ సార్, ఇంకా నాగలవరం మాట్లాడతారు సార్. వారు చాలా బాగా భావిస్తున్నారు నాకు, నాకు నేను భావించిందల్లా వారు చాలా బాగా చదువుతున్నారు, మధురంగా చదువుతున్నారు, మధురంగా గాయకత్వం ఉంది వారు. అందుకోసమే మధుర కవి అయినారేమో. ఒక సంగీతం ఉంది వారి చదవటంలో. అవును, అదొక ప్రత్యేకమైనటువంటి శైలి. అది ఎవరి ప్రత్యేకమైన ఒక శైలి. ఆ ఒక పాదం చదివిన తర్వాత దాని గురుగుడు ఉంటది కదా, అది కొంచెంసేపు రాగాన్ని తీసినట్టుగా అది ఒక ప్రత్యేకంగా అనిపించింది నాకు. పద్యంలో ఆ గొప్పదనం ఉంది. అదే ఎంత శక్తి ఉంటే అంత దాన్ని ప్రజెంట్ చేయొచ్చు. ఉప్పల సత్యనారాయణ గారు చదివే పద్ధతి వేరే ఉండేది. అవునవును, గౌతమరావు గారు చదివే పద్ధతి వేరే. అదే అదే పద్యంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవరి అభిరుచి లేదా ఎవరి శక్తిని బట్టి వాళ్ళు చదవగలిగే ఒక గొప్ప
యాంత్రిక శక్తి ఉంది దాంట్లో పద్యానికి. బాగుంది. రామక శశిధర్ ఏమైనా మాట్లాడతాడా? శశిధర్ వాయిస్ వినబట్టలేదు, మ్యూట్ చేసి మ్యూట్ మ్యూట్ లో ఉంది శశి, మ్యూట్ లో ఉన్నట్టుంది, అన్మ్యూట్ అన్మ్యూట్ చేసుకొని వినిపిస్తుంది, వినపట్టలేదు ఇప్పుడు వినిపిస్తుంది. మాట్లాడండి మాట్లాడు. నేను నేర్చుకోవడానికనే వచ్చాను, మీ అందరి విని కొంచెం ఏదో మీ అందరి వాసన తగ్గుతుందేమో అని వచ్చాను. మళ్ళీ మళ్ళీ విని మరి రెండు మూడు సార్లు చదివి నేర్చుకుంటాను ఈ పద్యాలు. ఓకే సార్ క్లోజ్ చేద్దామా? చేయండి. ఇంత మటుకు అద్భుతంగా నీలమోహన కావ్య విశేషాలని మనకు పరిచయం చేసి అందులోని గొప్పతనాన్ని వివరించినటువంటి మానీయులు మధుర కవి ఇది బులుసు వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు అర్పిస్తూ, ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న మిగతా పెద్దలందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, ఈరోజు కార్యక్రమాన్ని కృష్ణతో ముగించుకునే కంటే ముందు రేపు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు వానమామలే జగన్నాథాచార్య విరచిత రైతు రామాయణం కావ్యాన్ని కావ్య ప్రణతి శీర్షికలో డాక్టర్ గండ్ర లక్ష్మణరావు గారు మనకు అందిస్తారు. ఆ కార్యక్రమానికి పెద్దలందరినీ ఆహ్వానిస్తూ కృష్ణస్తుతి. శృతివల్లీవి కసద్వినీలకు సుమస్తోమ ప్రభాభా సమానతనోమ్లాన ప్రసూన సాయక ధను నందాంగనా ప్రేమ పూరిత దృగ్జాల నిబద్ధ చాపల కృపా దృష్టిన్ విలోకింపవే మతి నీ పాదయుగీనమై వెలుగు నందన్ మతి నీ పాదయుగీనమై వెలుగు నింపన్ గోపికా వల్లభా. నమస్కారం.